అందరికీ నమస్తే. ఐఎమ్ కే అనిల్ రెడ్డి, జేఎల్ఇన్ పొలిటికల్ సైన్స్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, కాచిగూడ. ఇన్ ద లాస్ట్ క్లాస్ వి వర్ డీలింగ్ విత్ ద వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ. సో ఫార్ వి స్టడీడ్ అబౌట్ త్రీ డిఫరెంట్ ఆర్గన్స్ లైక్ జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇన్ టుడేస్ క్లాస్ వి విల్ స్టడీ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ. So to start with, today we'll start with the Trusteeship Council. Trusteeship Council is also one of the important organs of the UNO. The main aim of the Trusteeship Council is to protect the interests of the non-governing bodies or the areas whichever are left. Okay, that means whatever the states, whichever the states doesn't have proper administrative setup. Okay, if they are not independent, those countries needs to be protected by UNO. That's why this Trusteeship Council was established in the year 1947. Okay, simple reason is that it wants to protect the interests of the trust nations, or trust territories. So most of the trust territories are trust areas were under the control of the Japan, Germany and Italy. So we can say there are 11 trust territories, such territories where UN has taken the responsibility to make them independent, and they trained in the democratic process. Okay, so this is the responsibility that have been taken by the UNO. So in this trust council, there are different states. One is the states belonging to the Security Council, and the states which are administering the trust nation or trust territories, and some of the states which are elected by the UN General Assembly. Okay, so now all these trust nations have acquired self-determination, so therefore the trust nations have acquired the freedom or the independence. So now the Trusteeship Council is temporarily stopped functioning from November 1994. So it has reached its goal and made the state self determined, or independent. So that's why when it has reached the goal, it has stopped functioning temporarily. Dharma Kartrutva Mandali anedi kuda Aikyana Samiti lo chala mukhyamainatuvantidiga manam cheppukovachu. Dharma Kartrutva Mandali anedi evaithe kontha dharmabaddhamainatuvanti prantalu evaithe tamaku taamuga paripalinchukone lenatuvanti prantalu evaithe unnayo vaati yokka parirakshana kosam Dharma Kartrutva Mandali ni erpaatu cheyadam anedi jarigindi. Idi 1947వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, అంటే ధర్మకర్తృత్వ ప్రాంతాలు అంటే వాళ్ళకు వాళ్ళు ఎప్పుడైతే పరిపాలించుకునేటువంటి పరిస్థితిలో ఉండరో అటువంటి యొక్క ప్రాంతాల ప్రయోజనాల కోసం ఈ యొక్క ధర్మకర్తృత్వ మండలి అనేది పనిచేస్తుంది. ఈ ధర్మకర్తృత్వ మండలిలో అనేక సభ్య దేశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆ భద్రతా మండలికి సంబంధించినటువంటి సభ్య దేశాలు ఉంటాయి. అలానే ఆ ధర్మ ప్రాంతాలని పాలించేటువంటి దేశాలు ఉంటాయి. అలానే ఇంకా ఒకవేళ సాధారణ సభ ఒకవేళ కొన్ని దేశాలను ఎన్నుకుంటే అటువంటి దేశాలు కూడా ఇందులో భాగస్వామ్య దేశాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో అన్ని దేశాలు కూడా ముఖ్యంగా చెప్పాలంటే స్వతంత్రాన్ని సాధించాయి కాబట్టి ధర్మకర్తృత్వ మండలి యొక్క లక్ష్యం అనేది నెరవేరింది. సో అందుకనే ధర్మకర్తృత్వ మండలిని తాత్కాలికంగా నిలిపివేయడం అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ధర్మకర్తృత్వ మండలి అనేది ఈ యొక్క ధర్మ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకోవడం కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక అంగాన్ని రూపొందించింది. వీళ్ళకి అందులో ప్రజాస్వామికంగా వీళ్ళకి కావలసినటువంటి శిక్షణనిచ్చి
ప్రజాస్వామిక రాజ్యాలను ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా వాళ్ళని తీర్చిదిద్ది ఆ దేశాలకు ఇప్పుడు స్వతంత్రం అనేది లభించింది కాబట్టి అందుకనే ధర్మకర్తృత్వ మండలి అనేది ప్రస్తుతం తాత్కాలికంగా అది పనిచేయట్లేదు అని మనము చెప్పుకోవచ్చు. లెట్స్ డిస్కస్ అబౌట్ ది అదర్ ఆర్గన్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఆఫ్ ద యుఎన్ఓ. ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద జుడిషియల్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 15 జడ్జెస్. దే విల్ బి ఎలెక్టెడ్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 9 ఇయర్స్ ఇన్ విచ్ ఓకే 1/3 ఆఫ్ ద జడ్జెస్ విల్ రిటైర్ ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్. ఓకే సో ద టర్మ్ ఆఫ్ ద జడ్జెస్ విల్ బి 9 ఇయర్స్ బట్ 1/3 ఆఫ్ ద మెంబర్స్ విల్ గెట్ రిటైర్డ్ ఫర్ ఎవ్రీ ఓకే 3 ఇయర్స్. సో ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫంక్షన్స్ విత్ ద 15 జడ్జెస్. ఓకే మనకి అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఒక న్యాయబద్ధమైనటువంటి విభాగంగా ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే దీనికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో మనకి 15 మంది న్యాయమూర్తులు అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసేసి 9 సంవత్సరాలుగా ఉంటుంది. వీళ్ళు 1/3 వంతు సభ్యులు. దీంట్లో 1/3 వంతు సభ్యులు ప్రతి 3 సంవత్సరాలకు పదవీ విరమణ అనేది చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి అంతర్జాతీయ న్యాయమూర్తులు కాబట్టి వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు సదుపాయాలు అనేవి కల్పించడం కూడా జరుగుతుంది. ఓకే దీస్ జడ్జెస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ సర్టెన్ డిప్లొమాటిక్ రైట్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీ. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యాక్సెప్ట్స్ ద కేసెస్ ఆఫ్ వేరియస్ కంట్రీస్. దట్ మీన్స్ ఇట్ డీల్స్ విత్ ద కేసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ ఆర్ డిస్ప్యూట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ బిట్వీన్ ద 2 ఆర్ మోర్ కంట్రీస్. ఓకే బట్ దోస్ 2 కంట్రీస్ హ్యావ్ టు అగ్రీ దట్ దే ఆర్ గోయింగ్ టు అబైడ్ టు ద జడ్జ్మెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ దే ఆల్సో హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ దే హ్యావ్ టు బేర్ ద టోటల్ ఎక్స్పెండిచర్ దట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఫర్ దీస్ కేసెస్. ఓకే అండ్ దీస్ కేసెస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ బయలాటరల్ ట్రీటీస్ అండ్ యూనిలాటరల్ ట్రీటీస్ అండ్ వీ కెన్ ఆల్సో సే ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పర్ఫార్మ్స్ 2 డిఫరెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. మెయిన్లీ ఇట్ హ్యాస్ 2 డిఫరెంట్ పవర్స్. ఓకే ఆన్ వన్ సైడ్ ఇట్ టాక్స్ అబౌట్ ద వేరియస్ ట్రీటీస్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ మేడ్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ఇట్ విల్ డెలివర్ ద జడ్జ్మెంట్ బేసింగ్ ఆన్ ద వేరియస్ ఇంటర్నేషనల్ లాస్ ట్రీటీస్ అండ్ వేరియస్ కన్వెన్షన్స్ అడాప్టెడ్ ఇన్ ద యుఎన్ఓ. సెకండ్లీ ఇట్ పర్ఫార్మ్స్ అడ్వైజరీ పవర్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఇట్ కెన్ ఎక్స్టెండ్ ఇట్స్ అడ్వైజెస్ టు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద యుఎన్ ఆర్గనైజేషన్ అండ్ టు ఎనీ మెంబర్ కంట్రీస్ రిలేటెడ్ టు ద యుఎన్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ అండ్ లాస్. సో ఫార్ ఇట్ హాస్ డెలివర్డ్ 79 జడ్జ్మెంట్ అండ్ ఇట్ హాస్ మేడ్ 25 అడ్వైజెస్ ఓవరాల్. అంతర్జాతీయ న్యాయస్థానం అనేది అనేక విధులను నిర్వహిస్తుంది. అందులో భాగంగా వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేటువంటి క్రమంలో అటువంటి కేసులనేది విచారిస్తుంది. ఆ కేసులను విచారించేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ 2 రాజ్యాలు కూడా అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులకి కట్టుబడి ఉంటాము అనేటువంటి ఓకే వాగ్దానం చేయాల్సి ఉంటుంది. అలానే ఆ కేసుకి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా భరిస్తాము అనేటువంటి వాగ్దానం చేసినట్టయితేనే అటువంటి కేసులను మాత్రమే ఇది విచారిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఎటువంటి కేసులను విచారిస్తుంది అంటే ముఖ్యంగా అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంటే ద్వైపాక్షిక ఒప్పందాల గురించి, బహుళపక్ష ఒప్పందాల గురించి ఏవైతే కేసులు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇది విచారించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే
ఇది రెండు రకాలైనటువంటి విధులను నిర్వహిస్తుంది. ఓకే, ఒకటి కరణీయమైనటువంటి విధులు, అంటే వివిధ దేశాల మధ్య వచ్చేటువంటి వివాదాలు, అవి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి ఓకే ఒప్పందాల ప్రకారం కావచ్చు, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి ఓకే ఏవైతే నిర్ణయాలు ఉంటాయి వాటి ఆధారంగా ఇది విచారించడం అనేది జరుగుతుంది. అలానే ఇవి సలహాపూర్వకమైనటువంటి అంశాలను కూడా కలిగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఏ దేశానికైనా లేదా ఏ రాజ్యానికైనా దీని యొక్క సలహాలు అవసరం అనిపిస్తే అంతర్జాతీయంగా వాళ్ళకి సలహాలను ఇస్తుంది. అలానే ఐక్యరాజ్య సమితిలోని అంగాలకు కూడా ఎప్పుడైనా సలహాలు అవసరమైనప్పుడు సలహాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పటి వరకు 79 తీర్పులను మరియు 25 సలహాలను ఇప్పటి వరకు అది వ్యక్తపరిచిందని మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెక్రటేరియట్, యుఎన్ సెక్రటేరియట్. యుఎన్ సెక్రటేరియట్ ఈస్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ. సో ఇట్ ఈస్ హెడెడ్ బై ఎ సెక్రటరీ హూ ఈస్ ఎలెక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years by General Assembly and recommended by the Security Council. So here simple, UN General Assembly will elect a Secretary General for a period of 5 years. Okay, so he is the head of the entire UN Secretariat. Okay, so the UN Secretary General will be recommended, the candidate's name will be recommended by the Security Council. So he will be in the power for a period of 5 years. So 5 years he will continue in the office. So the main duty of the UN Secretary General is to implement the various resolutions or conventions that are taken up by the principal organs of UNO and as well as various agencies of UNO. So as he is the head, his main duty is to implement the resolutions which are taken in the General Assembly and as well as in various agencies. Okay, so that's how the UN General Secretary performs his function. ఐక్యరాజ్య సమితి సచివాలయం విషయానికి వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క సచివాలయం అనేది ఒక ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇదే ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంటుంది. ఓకే, అందులో భాగంగా దీనికి ఒక సెక్రటరీ జనరల్ ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సెక్రటరీ జనరల్ ని సాధారణ సభ 5 సంవత్సరాల కోసం ఎన్నుకోవడం జరుగుతుంది. భద్రతా మండలి సిఫార్సుల మేరకు ఇతన్ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ప్రధాన కార్యదర్శి ఉంటాడో ఆ ప్రధాన కార్యదర్శిని 5 సంవత్సరాల కాలం కోసం ఇతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎవరు ఎన్నుకుంటారు అంటే సాధారణ సభ అనేది ఎన్నుకుంటుంది. ఎవరు ప్రతిపాదిస్తారు అంటే భద్రతా మండలి అనేది ప్రతిపాదిస్తుంది. ఓకే, తర్వాత మనకి దాదాపు సచివాలయంలో అనేక మంది ఓకే ఆ అనేక విధులని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే తీర్మానాలను ఓకే సాధారణ సభ కావచ్చు, ఇతర అంగాలు ఏవైతే తీర్మానాలు చేస్తాయో లేదా ఇతర ఏజెన్సీలు ఏవైతే కార్యక్రమాలను తీసుకుంటాయో వాటన్నిటినీ కూడా అమలు పరచాల్సినటువంటి బాధ్యతను ఈ యొక్క సెక్రటరీ జనరల్ అనే అతను తీసుకుంటాడు. ప్రధాన కార్యదర్శిగా అతనే అధ్యక్షుడు కాబట్టి వీటన్నిటినీ కూడా ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నిటినీ కూడా అమలు పరచాల్సినటువంటి బాధ్యత ఇతని పైనే ఉంటుంది. అందుకనే ఐక్యరాజ్య సమితి అనేది 8,900 మందితో సిబ్బందితో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి ఐక్యరాజ్య సమితి యొక్క నిర్వహణ కోసం 170 దేశాల నుంచి సేకరించినటువంటి బడ్జెట్ ఆధారంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క కార్యకలాపాలు అనేవి కొనసాగుతూ ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. ఓకే, సో యుఎన్ సెక్రటేరియట్ ఫంక్షన్స్ విత్ 8,900 స్టాఫ్ మెంబర్స్. ఓకే, ద బడ్జెట్ ఫర్ ద యుఎన్ఓ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 170 కంట్రీస్. So with the help of that, the UN continues
the activities. Okay, now let's talk about the various functions of the UN Secretary General. The first and foremost function that he performs is he takes up the issues, international peace and security issues, to the which are threatening the international peace and security. Those kind of issues will be taken to the UN General Assembly as well as the Security Council. Okay, that means he explains or he takes those issues which threaten the international peace and security. Okay, it explains the peace related issues, okay, which are threatening across the world, to the UN General Assembly as well as the Security Council. Secondly, he prepares the annual budget, okay, and annual report of the UNO. That means annual report is prepared by the UN General Secretary, and also annual report, how the UN is functioning, that kind of report also will be prepared by the UN, okay, General Secretary. Okay, and thirdly, he acts as the registering authority for all UN conventions, for all international conventions. He acts as the registering authority. Okay, and he also makes sure that all the decisions which are taken by the UN General Assembly and Security Council will be properly implemented. Okay, he will make sure that all the decisions or all the resolutions which are passed by the UN General Assembly or Security Council will be implemented properly. And he also supervises the peacekeeping forces of UNO from time to time. So, from time to time, peacekeeping forces will be established by the UNO. So, those peacekeeping forces will be supervised by the UN General Secretary. So, we can simply say that UN General Secretary performs many functions, okay, which are related to the UNO. Okay, so in a simple sense, the entire secretariat of the UNO will be in the hands of the UN General Secretary. So therefore, he is assisted by various secretaries, under secretaries, 11 under secretaries, okay, and 5 other additional secretaries will be assisting the UN General Secretary from time to time. Okay, and to mention, it is Trygve Halvelam is the first UN General Secretary who belongs to Norway, and at present Antonio Guterres, okay, he is the present UN General Secretary, he belongs to Portugal. Okay, manaki aikyaraja samitiki sambandhichi ఐక్యరాజ్య సమితి యొక్క సచివాలయాన్ని నిర్వహించడం కోసం ప్రధాన కార్యదర్శి ఉంటాడని చెప్పుకున్నాం. ఆ ప్రధాన కార్యదర్శికి కొన్ని ముఖ్యమైనటువంటి అధికారాలు, విధులు అనేవి కూడా కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పుడైనా సరే విఘాతం కలుగుతుంది అని భావించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఆ అంశాలన్నింటినీ కూడా సాధారణ సభ దృష్టికి, అలానే భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. అంటే శాంతి భద్రతలకు విఘాతం కల్పించినప్పుడు అటువంటి అంశాలన్నింటినీ కూడా సాధారణ సభ భద్రతా మండలి వాటిని చర్చించడం కోసం అతను వాళ్ళకి నివేదించడం అనేది జరుగుతుంది. తర్వాత రెండో అంశంగా, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి బడ్జెట్ ను రూపొందించడం జరుగుతుంది, అలానే వార్షిక రిపోర్ట్ నివేదికను కూడా ఇతనే రూపొందిస్తాడని మనము చెప్పుకోవచ్చు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితికి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది, ఆ వార్షిక బడ్జెట్ ని రూపొందిస్తాడు. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క పనితీరుని దృష్టిలో పెట్టుకుని కూడా అతను కొన్ని ఒక నివేదికను కూడా ప్రతి సంవత్సరం రూపొందించడం అనేది జరుగుతుంది. ఇక మూడో అంశం విషయానికి వస్తే, ఎప్పుడైనా సరే భద్రతా మండలి కోరినప్పుడు లేదా సాధారణ సభ కోరినప్పుడు సాధారణ సభ యొక్క ప్రత్యేక సమావేశాలను కూడా ఇతను ఏర్పాటు చేస్తాడని మనము చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఈ యొక్క ఏవైతే అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయో
వాటిని రిజిస్టర్ చేసేటువంటి అధికారిగా కూడా ఇతను వ్యవహరిస్తాడని మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇదే కాకుండా ఏవైతే శాంతి భద్రతలు నిలుపుకల్పడం కోసం ఏవైతే దళాలను ఏర్పాటు చేస్తుందో, శాంతి దళాలను ఏవైతే ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటు చేస్తుందో, అటువంటి దళాలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేటువంటి అధికారం ఈ యొక్క ప్రధాన కార్యదర్శికి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అందుకనే ప్రధాన కార్యదర్శికి సహాయపడడం కోసం ఓకే కొంతమంది ఓకే ఆధీన కార్యదర్శులు, తర్వాత అండర్ సెక్రటరీ 11 మంది ఆధీన కార్యదర్శులు, తర్వాత అడిషనల్ కార్యదర్శులను కూడా 5 అడిషనల్ కార్యదర్శులు కూడా ఇతనికి ఎప్పటికప్పుడు సహకరించడం అనేది జరుగుతుంది. ఓకే, అందుకనే ప్రధాన కార్యదర్శికి అనేకమైనటువంటి అధికారాలు విధులు ఉంటాయని మనము చెప్పుకోవచ్చు. టాక్ అబౌట్ ద వేరియస్ ఏజెన్సీస్ ఆఫ్ యుఎన్ఓ. సో దేర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్, బట్ విల్ టాక్ అబౌట్ ద ఇంపార్టెంట్ వన్స్. ఫస్ట్ ఈస్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, విచ్ ఈస్ ఇన్ ప్యారిస్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ 1865. దెన్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ బర్నే ఇన్ ద ఇయర్ 1874. థర్డ్లీ ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్ ఇన్ జెనీవా ఇన్ ద ఇయర్ 1919. ఫోర్త్లీ ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఓకే వాషింగ్టన్ ఇన్ 1945. ఫిఫ్త్లీ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దిస్ ఆల్సో వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ వాషింగ్టన్ ఇన్ ద ఇయర్ 1945. దెన్ సిక్స్త్లీ ఎఫ్ఏఓ, దట్ ఈస్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఓకే ఇన్ ద ఇయర్ 1946 అట్ రోమ్. సెవెంత్లీ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ ద ఇయర్ 1948 జెనీవా. Eighth one is International Meteorological Organization in the year 1951 in Geneva. So, manaki konni mukhyamainatvanti agencies itara agencies kuda aikyaraja samiti pan chestunnayi ani cheptunnam. Dantlo okay akkada meer chudochu ITU, idi 1865 lo 1865 samvatsaramlo erpadindi. Tarvata యూనివర్సల్ పోస్టల్ యూనియన్, ఇది వచ్చేసేసి 1874 ఏర్పాటైంది బర్నేలో. ఓకే ఐఎల్ఓ, ఇది 1919 జెనీవాలో ఏర్పడింది. ఓకే తర్వాత ఐబిఆర్డి, ఇది వచ్చేసేసి మనకి 1945 వాషింగ్టన్లో. తర్వాత ఇదే కాకుండా ఐఎంఎఫ్, ఓకే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇది వచ్చేసేసి 1945 వాషింగ్టన్లో ఏర్పడింది. ఓకే ఎఫ్ఏఓ, ఇది వచ్చేసేసి 1946 రోమ్లో ఏర్పడింది. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ, ఇది 1948 ఏర్పడింది. ఓకే ప్రపంచ వాతావరణ సంస్థ, ఇది వచ్చేసేసి 1951 జెనీవాలో ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే నీడ్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ యుఎన్ఓ. సో దేర్ ఈజ్ ఎ గ్రేట్ నీడ్ టు రిఫార్మ్ యుఎన్ఓ బికాస్ వీఆర్ ప్రొవైడింగ్ salaries and special privileges to various authorities who are working for UNO. So therefore there is a great need of having various reforms in the UNO. So firstly UNO should be democratized because there are many nations in Asia, Africa and Latin America who have become independent and who have got independence. So they should be given opportunity so that the UNO can be democratized. Secondly, UNO should abolish the superpower concept. Okay, and thirdly, it has to give opportunity to more members to be the permanent members in the Security Council. So the strength of the Security Council should be increased. Okay, and fourthly we have to say that it has to establish the equitable world order,
That means the all the member nations should be treated equally, whether they are big or small. Okay, and there should be a proper relationship that needs to be developed between the developing countries and various international organizations as well as developed nations. Okay, so these and veto power, whatever the veto power that is there for the five countries, that also should be totally removed, that also should be abolished. ఐక్యరాజ్య సమితి యొక్క సంస్కరణల విషయానికి వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితిని పూర్తిగా సంస్కరించాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే అనేక రాజ్యాలు, ఆసియా, ఆఫ్రికా, ఓకే లాటిన్ అమెరికా చెందినటువంటి అనేక దేశాలు అనేవి స్వతంత్రాన్ని పొందాయి. కాబట్టి ఈ యొక్క దేశాలకు అవకాశం అనేది కల్పించాలి. దాని ద్వారా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసేందుకు అవకాశం అనేది ఉంటుంది. ఇదే కాకుండా అనేక దేశాలు ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల యొక్క సంఖ్యను ఖచ్చితంగా పెంచాల్సి ఉంటుంది. ఓకే, ఇదే కాకుండా ఏదైతే వీటో అధికారం కొన్ని దేశాలకు ఇవ్వడం జరిగిందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఓకే, సో ఇదే కాకుండా ప్రతి ఒక్క దేశానికి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రభుత్వేతర ఏమైతే సంఘాలు పనిచేస్తుంటే వాటి మధ్య సరైనటువంటి సంబంధాలు నెలకొల్పేందుకు ఇది ఈ ఐక్యరాజ్య సమితి అనేది కృషి చేయాలి. సో ఈ విధంగా ఐక్యరాజ్య సమితి అనేది సంస్కరించబడితే ప్రతి ఒక్క దేశం కూడా సమానంగా చూడబడుతుంది. సమానమైనటువంటి అవకాశాలు, సమాన ఆదరణ అనేది ప్రతి దేశానికి కూడా లభించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఎండ్స్ ద 11th చాప్టర్. ఓకే, యు హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ 5 marks క్వశ్చన్స్ అండ్ 2 marks క్వశ్చన్స్, మెయిన్లీ 2 features ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద యుఎన్ఓ. అండ్ మెయిన్లీ వెన్ వీ కమ్ టు ద 2 marks, దే ఆర్ జనరల్ క్వశ్చన్. యు హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ UNO related questions as well as Indian foreign policy questions itself. Okay, questions prashnalu vishayanku vachinappudu Bharata videshanga vidhanam yokka rendu lakshanalu adi kachithanga nechukovali. Tarvata ide kaakunda aikyarat samitiki sambandhinchinatuvanti questions prashnalu evaithe unta vaati paina drushti pettalsi untundi. 2 marks lo kuda chaala sadharanamainatuvanti questions unnai kabatti avi kuda easyga nechukovachu. Okay, so this ends the Okay, civic